49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. యా ప్రభాస్ శ్రీరాముడుగా నటించినటువంటి సినిమా ఆదిపురుష్. యా ఎట్లా ఉంది? మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ జయసింహ గారు. సార్ నమస్తే. నమస్తే. సినిమా చూసిరా సార్? ఆదిపురుషుడు చూశానండి. ఎట్లుంది అంటే సింగిల్ లైన్లో రివ్యూ చెప్పాలంటే భారతీయులందరికీ బాగా పరిచయం ఉన్న లైన్ మనం కూడా ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు, నినాదం అని వచ్చింది దానికి. జై శ్రీరామ్ ఒకటే దానికి సరిపోయిన రివ్యూ. చూసి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అంటూ బయట వస్తున్నారు, లోపలికి వెళ్ళేవాడు కూడా జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తున్నారు. ఆన్ ది హోల్ నేనైతే ఫిలిం మేకర్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ విత్ మిగతా టెక్నీషియన్స్ అందరూ కలిసి వాళ్ళు చేసిన ప్రయత్నము 75% వరకు సక్సెస్ అయ్యారనే ఫీల్ అవుతున్నాను. వాళ్ళు మెప్పించగలిగారు. అంటే మొదట్లో ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడు జరిగిన ప్రచారంతో పోలిస్తే ఇప్పుడు రిలీజ్ తర్వాత జనాల్లో కలిగిన ఫీలింగ్ కానీ, జనాలు బయట వచ్చి మాట్లాడుకుంటుంది కానీ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే ఉంది జనాల్లో, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అయితే హైగానే ఉన్నాయి. అంటే రామాయణానికి మోడర్న్ టచ్ ఇచ్చారు డైరెక్టర్. సో అంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా తీశారని అంటున్నారు, మీరేమంటారు? రామాయణాన్ని రామాయణంలాగా తీయలేదు అనేది అయితే కరెక్ట్. ఇది నెగిటివ్గా రియాక్షన్ అనుకున్నా, పాజిటివ్ రియాక్షన్ అనుకున్నా, నిజం మాత్రం అదే. రామాయణం అంటే భారతీయులకు ఇంతకాలం నుంచి ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు తెలుగు వాళ్ళు అనుకోండి రామాయణం అనగానే ఎన్టీ రామారావును, లేకపోతే ఆ తర్వాత కూడా కొందరు రాముడిగా వేషం వేశారు మన వాళ్ళు, చూసినాం మనం. అంటే ఒక కిరీటం ఉంటుంది, చేతిలో ధనస్సు ఉంటుంది, నగలుంటాయి, అడవిలో ఉంటే నారచీరలు అంటారు కదా, మన అడవికి వెళ్ళినప్పుడు సింపుల్ క్లోతింగ్లో ఉంటాడు. అంటే నార్మల్ రెండు వస్త్రాలు మాత్రమే కట్టుకొని ఉంటారు రాముడు లక్ష్మణ్. ఇక్కడికి వచ్చేసరికి అటువంటి లుక్ను దగ్గర నుంచి మొదలు పెడితే అన్నిట్లో కూడా డైరెక్టరు సినిమాటిక్లీ బట్టి కాస్త ఎక్కువ తీసుకున్నాడని చెప్పాలి. అట్లా తీసుకోకపోయి ఉంటే బాగుండేదని నా పర్సనల్ ఉద్దేశం. అంటే లుక్స్ విషయంలో కానీ, కాస్ట్యూమ్స్, అట్లానే హెయిర్ స్టైలు, ఇప్పుడు ప్రభాస్కి మీసాలు పెట్టి చూపించారు. అదే మీకు రామానంద్ సాగర్ రామాయణంలో, అది మెగా సీరియల్ కదా, దేశమంతా రామాయణం చూసి అప్పట్లో బాగా ఏమంటారు ఎమోషనల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ నార్త్ ఇండియాలో రాముడు అంటే మనకు ఎట్లయితే సౌత్ ఇండియాలో రాముడు అంటే తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ గుర్తొస్తారో, అట్లా మీకు నార్త్ ఇండియాలోకి వెళ్తే రామానంద్ సాగర్ రామాయణంలో నటించిన అరవింద్ గోయల్ అని, మన అరుణ్ గోయల్ అని చెప్పేసి, అరుణ్ కోవిల్ అని చెప్పేసి రాముడికి క్యారెక్టర్ వేసిన అతను ఉన్నాడు. నార్త్ ఇండియన్స్కి కళ్ళు మూసుకుంటే ఆయనే గుర్తొస్తాడు రాముడు అంటే. చాలా డీసెంట్గా, నీట్గా అట్లుంటాడు. అయితే ఈయన ఏం చేశాడు డైరెక్టర్, కాస్త రగ్గడిగా చూపించాడు. అంటే నిజంగా అడవిలో ఉన్న ఒక క్షత్రియుడు ఎట్లుంటారో అట్లా చూపించాడు. నిజానికి డైరెక్టర్ని తప్పుపట్టడానికి ఏం లేదు, కానీ మనకు స్టాండర్డ్ ఏంటి అంటే వాల్మీకి రామాయణంలో ఏం చెప్పాడో అది చూపించాలి. ఆ విషయంలో కొంత తన స్వేచ్ఛ తీసుకున్నాడు ఓం రౌత్ డైరెక్టరు. దానివల్ల ఏంటంటే చూసేవాళ్ళకి కాస్త అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఏదైనా సరే మీరు సడన్గా ఏదైనా మార్చి చూపించారనుకోండి, అది అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. బట్ రాముడి విషయంలో, రామాయణం విషయంలో ఇటువంటి ప్రయోగాలు ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి జరిగాయి. అయితే సినిమాలో అనేది చాలా కొత్త ట్రెండ్. లాస్ట్ 100 ఇయర్స్లో సినిమా ఉంది కానీ అంతకుముందు మన దేశంలో 300 రకాల రామాయణాలు ఉన్నాయని ఒక ప్రచారం. 300 రకాల రామాయణాలు మన కవులు రచయితలు రాశారు. సంస్కృతంలోనే వాల్మీకి కాకుండా కాళిదాసు లాంటి వాళ్ళు రాశారు. కింద తమిళ్లో కంబ రామాయణం అని ఉంటుంది, మన తెలుగులో రంగనాథ రామాయణం అని ఉంటుంది. ఇటు విధంగా 300 రామాయణంలో 300 రకాల రాముళ్ళు ఉంటారు. ఒక్కొక్క దగ్గర కొంచెం కథ చేంజ్ అవుతూ ఉంటుంది, రాముడు ప్రవర్తన చేంజ్ అవుతుంటుంది. కానీ అది బుక్లో కాబట్టి అది చదివిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఏమైందంటే సినిమా అనేది మాస్, చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ దాకా ఎవరైనా వెళ్ళిపోయి చూస్తారు. సో వీళ్ళకి వాళ్ళకి అలవాటు అయి ఉన్న విధంగా కాకుండా రాముడు కొత్తగా కనిపించేసరికి కాస్త షాక్ అవుతున్నారని అయితే చెప్పొచ్చు. బట్ అది పెద్ద ఇంపార్టెంట్, పెద్ద సీరియస్ విషయం అనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభాస్ స్టార్డమ్తో ఫస్ట్ వీకెండ్ మొత్తం గడిచిపోయింది అనుకోండి, సెనామ్ సినిమాలోకి వెళ్ళిపోతుంది. అది ఆల్రెడీ జరిగింది కూడా. ఓపెనింగ్ డే భారీ కలెక్షన్స్ వచ్చాయి, జనాలు హ్యాపీగానే ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న విమర్శలు వస్తున్నాయి. సినిమా అంటే తప్పదు, అన్ని రకాల వాళ్ళు చూస్తారు కాబట్టి ఈ సినిమాకి కూడా విమర్శలు అయితే కొన్ని వస్తున్నాయి, కానీ నాకు అవి పెద్దగా ప్రభావం చూపిస్తాయి అనిపించట్లేదు. యా ఇప్పుడు ఏంటంటే రామాయణం అనేది పెద్ద ఇతిహాస గాథ. అంటే మనం చూసినాం ఇప్పటి వరకు ఎపిసోడ్స్ వైజ్గా చూసినాము, లేదంటే పాతకాలంలో మీరన్నట్టుగా ఎన్టీఆర్ గారిని చూసినాం. అంటే ఒక రకంగా స్క్రీన్ మీద చూడగానే దండం పెట్టుకునే సిట్యువేషన్ని కూడా మనం చూస్తుంటాం. సో ఇప్పుడు కొంత మోడర్నైజ్ అయింది కాబట్టి ప్రేక్షకులు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు మీరు? అంటే నిజానికి ఆదిపురుష్ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఓంరావు అనే దర్శకుడి లాస్ట్ సినిమా ఏంటంటే తానాజీ అని అజయ్ దేవగన్తో సినిమా చేశాడు. అజయ్ దేవగన్ 100వ సినిమా అది. అది ఏంటి అంటే అది ఒక హిస్టారికల్ మూవీ. అందులో
छत्रपति शिवाजी दग्गर उंडे एमंटारु वीरुडु आयन तानाजी अन्नतनु क्षत्रियुडु आ युद्धाल्लो बागा पाल्गोंटाडु आयन शिवाजी कोसम एंत त्यागं चेशाडु अनेदी चूपिस्तू अजय देवगन हीरोगा ओक सिनिमा तीशाडु अदि अद्भुतंगा तीशाडु ओम राउत अने अतनु सो ओक राजु राज्यमु मराठी संस्कृति छत्रपति शिवाजी कालंलो एट्ला उंडेदी राज्यमु अवन्नी चूपिंचाडु అది చూపించాడు కాబట్టి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆదిపురుషుడు కూడా ఆ లెవెల్లో తీస్తాడు అనుకున్నాం. పైగా రామాయణం కదా, రామాయణం అంటే కూడా రాజుల రాజు కథే, అటు రావణుడు రాజే ఇటు రాముడు రాజే, ఈ యుద్ధాలు ఇవన్నీ బాగా చూపిస్తాడని అనుకున్నారు. చూపించాడు కూడా. ఓంరావుతిని నేనైతే తప్పుపట్టట్లేదు, కానీ ఆయన కొంత ప్రయోగం చేశాడు. ఏం ప్రయోగం చేశాడంటే హాలీవుడ్ ప్రభావానికి లోనయ్యి దీన్ని ప్రభావితం చేశాడు. దానివల్ల ఏమైందంటే ఆదిపురుషుడు అసలు చూస్తారని ఎవరు అనుకున్నారంటే బాగా సంప్రదాయం నమ్మేవాళ్ళు, హిందుత్వవాదులు, సంప్రదాయవాదులు, భక్తి ఎక్కువ ఉండేవాళ్ళు వీళ్ళు చూస్తారనుకున్నారు. అంటే ఒక 50+ 60+ వాళ్ళు చూసి కళ్ళనీళ్ళు పెట్టుకొని తన్మయత్వం పొందుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, నిజానికి ఆదిపురుషు ఇంకొక 4 రోజులు ముందు వచ్చి ఉంటే సమ్మర్లో, సమ్మర్ హాలిడేస్ అయిపోకముందు పిల్లలు ఇంకా ఎగబడి చూసేవాళ్ళేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు కూడా ఏంటంటే అది మీకు ఎంసీయూ ఉంటుంది కదా, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని హాలీవుడ్ వాళ్ళు సృష్టించారు. ఇందులో స్పైడర్ మ్యాన్, అందులో సూపర్ మ్యాన్ దగ్గరకు వస్తాడు, ఆ సూపర్ మ్యాన్ వెళ్ళి బ్యాట్ మ్యాన్తో కలుస్తాడు, వీళ్ళందరూ కలిసి అవెంజర్స్ అనే ఒక సినిమా చేశారు. ఇట్లా సూపర్ హీరోస్ని ఫిక్షన్ తయారు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పురాణాలు, ఇతిహాసాలు లేవు, వెస్టర్న్ కల్చర్లో ఎక్కువ లేవు. ఉన్న వాళ్ళ కథల్ని తీసుకొని చేయకుండా వాళ్ళు సృష్టించుకున్నారు. ఒక 10-20 రకాల సూపర్ హీరోలను సృష్టించి ఒకడు గాల్లో ఎగురుతాడు, ఒకటి దగ్గర పెద్ద సుత్తి ఉంటుంది, ఇంకొకటి రెక్కలు ఉంటాయి, ఇట్లా ఏదో స్టోరీస్ ఉంటాయి. వాళ్ళందరినీ పెట్టి సినిమా తీశారు. దా ప్రభావానికి బాలీవుడ్ కూడా లోన్ అవుతుందని అయితే నాకు అనిపించింది. ఇప్పుడు ఆదిపురుష్ అనే కదా, ఆదిపురుషుకి ముందు బ్రహ్మాస్త్ర అని రణబీర్ కపూర్ ఓ సినిమా తీశాడు, అది కూడా భారీ బడ్జెట్తో వచ్చింది. అందులో మన నాగార్జున కూడా ఒక కీ రోల్లో నటించాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. ఇంతమంది ఉండి, ఇంత స్టార్ కాస్ట్ ఉండి, అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్నాయని ప్రచారం చేసినప్పటికీ కూడా సినిమా అనుకున్నంతగా జనాల్లోకి వెళ్ళలేదు. ఎందుకు అంటే మన వాళ్ళు సినిమాని, సినిమా ఇండియన్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కాకుండా హాలీవుడ్ సినిమాలు చూసేసి ఆ గ్రాఫిక్స్, అటువంటి యుద్ధాలు, అట్లా గాల్లో ఎగరాడు. ఇప్పుడు మీరు ఆదిపురుష్ చూస్తే కూడా మన రామాయణం, ఇంతకుముందు మనం చూసిన రామాయణాలు అన్నిట్లలో వానర్లు యుద్ధం చేసినప్పుడు రాక్షసులు, వానర్లు యుద్ధం చేసుకుంటే భూమి మీద ఉన్నట్టుగా చూపిస్తారు మాక్సిమం. ఇప్పుడు ఏంటంటే వానర్లు గాల్లో ఎగిరిపోతున్నారు, హనుమంతుడు గాల్లో ఎగురుతాడు, ఒకడు ఎగిరి ఇంకొకటి మీద కూర్చుంటాడు. అంటే అవన్నీ ఏంటంటే ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ లాంటి సినిమాల్లో మీకు ఎగ్జాక్ట్లీ దాంతోనే కంపారిజన్ చేస్తున్నారు. ఆ విజువల్స్ అన్ని అక్కడే తెచ్చి వాడేశారు అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే అట్లా అనట్లేదు, కష్టపడ్డారు విజువల్ ఎఫెక్ట్స్ కోసం కష్టపడ్డారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఆదిపురుషుకి ప్లస్ అవ్వాల్సింది, కాస్త ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. నిజానికి కథ, నటిన మన యాక్టర్స్ నటించిన తీరు ఇవన్నీ బాగున్నాయి, బట్ విఎఫ్ఎక్స్ ఏమైందంటే ఇంకా మంచి క్వాలిటీలో ఉండాల్సింది. అట్లనే దాన్ని ఇండియనైజ్ చేసి చూపించాల్సింది. ఇప్పుడు ఏంటంటే రామాయణాన్ని ఒక హాలీవుడ్ దర్శకుడు తీస్తే ఎట్లా తీస్తాడో అట్లా తీసేసిండు ఓం రావత్ అనే దర్శకుడు. అది కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చూస్తూ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ ఇవన్నీ సినిమాలు చూసే వాళ్ళకి, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది నచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అట్లనే మన ఇండియన్ సినిమా బయట దేశాల్లో, ఇప్పుడు ఈ ఆదిపురుష్ అనే సినిమా అమెరికాలో, యూరోప్లో కూడా రిలీజ్ అవుతుంది కదా, అక్కడ మీరు సంప్రదాయబద్ధంగా ఒక రామాయణం తీస్తే వాళ్ళు చూసే అవకాశాలు తక్కువ. సో ఫిలిం మేకర్స్ అది కూడా దృష్టిలో పెట్టుకుంటారా, పెట్టుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే లుక్లో కానీ, ఇప్పుడు సీతాదేవి లుక్ ఉంది, సీతాదేవి పూర్తిగా భారతీయ స్త్రీగా ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నప్పటిలాగా చూపించాలి. అందు విషయంలో చాలామంది సంప్రదాయవాదులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, మనసు చిన్నపుచ్చుకుంటున్నారు. ఎందుకు అంటే సీతమ్మ అంటే మనకు ఒక గౌరవం ఉంటుంది, సాత్వికంగా ఉండడం, అండ్ అంటే ఆమె ఆహారం కావచ్చు, లేదంటే ఆమె వేసుకునే క్లాతింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఒక రంభ, ఊర్వశి లాగా మీరు కన్సిడర్ చేయరు కదా, సీతాదేవి అంటే సీతాదేవి, సీతమ్మ అంటే శ్రీరాముడి భార్య, పాతివ్రత్యానికి నిలువెత్తు నిదర్శనము, ఇటు అంటే కంప్లీట్ ప్యూరిటీ అంటే సీతమ్మ. అటువంటి సీతమ్మకి కృతి సనాన్ని క్యాస్ట్ చేయడమే కొందరికి నచ్చలేదు, కానీ ఆ అమ్మాయి బాగా చేసింది, తెర మీద చాలా అద్భుతంగా ఉంది. అయితే వచ్చిన సమస్య ఏంటంటే ఆమెకు కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది, తీసుకోలేదు. దాన్ని మోడర్న్గా చూపించారనే ఒక ఇది ఉంది, వైలెట్ కలర్ శారీస్లో, షిఫాన్ శారీస్లో, పాలిస్టర్ అంటే వేరే వేరే రకాల వస్త్రాల్లో చూపించారు. ఆమె అట్లా కాదు, యాక్చువల్గా ఆమె కూడా నారచీరలు కట్టుకుందని చెప్తారు. అంటే అరణ్యవాసంలో ఉన్న సీతాదేవి నగలు అవి పెట్టుకొని ఉండొచ్చు, కానీ మరీ అంత మేకప్తో బట్ మోడర్న్ లుక్లోగా చూపించడం అనేది కొంతమందికి నచ్చట్లేదు. అయితే మనం అనుకున్నట్టు ఈ తరం ఇప్పుడు
థియేటర్కి వెళ్ళి కూర్చునే టీనేజ్ జనరేషన్ కానీ 25-28 ఇయర్స్ ఉన్న యూత్ కానీ వాళ్ళకి ఇవన్నీ పెద్ద ఇబ్బంది కలగకపోవచ్చు. వాళ్ళు చూస్తారు, ఎందుకంటే సినిమా వాళ్ళు రామాయణాన్ని ఒక ఎమోషనల్గా కాకుండా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక ఫిక్షనల్ స్టోరీగా ఒక గ్రాఫిక్ వండర్గా చూస్తారు. అంతవరకు సక్సెస్ అయ్యారు. యా 50 బిలో ఏజెస్ వాళ్ళు మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయండి. 50 ఎబో వాళ్ళు కూడా చాలామంది ఈరోజు ఫస్ట్ డే బట్ స్టిల్ థియేటర్స్లో చాలా మట్టికి కనిపించారు. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళుంటారని మీరు అనుకుంటున్నారు? అంటే 50 అబోవ్ వాళ్ళల్లో అందరికీ ఎవరికి నచ్చట్లేదు అనేది కూడా ఒక తప్పు. యాక్చువల్గా చాలామందికి నచ్చింది. అంటే వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే, ఒక 600 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. సో వాళ్ళు ఈ తరం వాళ్ళకి ఈ కాలంలో ఉన్న స్టాండర్డ్స్, ఈ కాలంలో ఉన్న మార్కెట్, ఈ కాలంలో ఉన్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా రామాయణాన్ని మార్చి చూపించారు. తప్పేం లేదని కూడా కొంతమంది అంటున్నారు. అయితే 50+ జనరేషన్లో, 50 దాటిన సీనియర్ జనరేషన్లో, సీనియర్ ప్రేక్షకుల్లో మోస్ట్లీ సంప్రదాయాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. మీకు పిల్లలకు, యూత్కి నచ్చినంతగా ఈ పెద్దవాళ్ళకి నచ్చట్లేదని నా ఉద్దేశం. బట్ వాళ్ళలో కూడా నేను ఇప్పుడు ఒకరు నాతో చెప్పారు, థియేటర్లో సినిమా చూస్తున్నంత సేపు ఉంటే ఆ పెద్ద ఆమె చెప్పులు కూడా ఇప్పేసి చైర్లో సీట్లో కూర్చొని చూశారంట. అవును, అటువంటి ఎమోషనల్ బాండ్ లాట్ ఏమంటారు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా లేదా అనేది మనకి ఇంకా 2 రోజులు పోతే తెలుసు. ఇంకా ఇప్పుడు ఇంకా వీకెండ్ కూడా అవ్వలేదు. సో ఫస్ట్ మండే అయిపోవాలి. ఇప్పుడు ఫ్రైడే రోజు రిలీజ్ అయింది కాబట్టి ఫస్ట్ మండే అయిపోతే మనకు ఫైనల్ రియాక్షన్స్ వస్తాయి. కలెక్షన్సే కాదు, కలెక్షన్స్ ఎట్లాగూ భారీగా వచ్చాయి. బట్ నిజంగా సినిమాని ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఐఎండీబీలో వెళ్ళి చూస్తే రేటింగ్స్ ఇస్తారు కదా, అక్కడ ఆ రేటింగ్స్ లాంటివి కూడా మనకు కొన్ని రోజులు వస్తాయి. రివ్యూవర్స్ని పూర్తిగా నమ్మడం లేదు. రివ్యూవర్స్ ఆల్రెడీ బాలీవుడ్లో చాలామంది పెద్ద పెద్ద రివ్యూవర్స్ అందరు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేశారు. అవి పెయిడ్ రివ్యూస్ అని చెప్పి సోషల్ మీడియాలో తిడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది రెండు కోణాలు ఉంటాయి. డబ్బులు తీసుకొని రివ్యూస్ ఇస్తున్నారా లేదా మనం చెప్పలేం కదా. అందుకని రియల్ రియాక్షన్ ఎప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తుంది. అది ఫస్ట్ వీకెండ్ అయితే వస్తుంది అన్న ఉద్దేశం. యా ఇప్పుడు 9000 థియేటర్స్లో మూవీ రిలీజ్ అయిందండి టోటల్గా. అయితే అందులో ప్రతి థియేటర్లో కూడా ఒక సీట్ హనుమంతుడి కోసం రిజర్వ్ చేశారండి ఫర్ ద ఫస్ట్ టైం. చాలామంది అంటే ఒక ఇమోషనల్ బాండ్గా కూడా కనెక్ట్ అయ్యారు. ఓ వావ్ అని కూడా చాలామంది ప్రేజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఆ సీట్కి అంత ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. ఆ సీట్ పక్కన కూర్చోవాలని చాలామంది అంటే ఎదురు చూసిన సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఆ సీన్ని కూడా చాలామంది క్యాప్చర్ చేసుకున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అండి? ఇది అంటే మనకు సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకి కొంత ఇది కొత్తగా అనిపిస్తుంది. మీరు నార్త్ ఇండియాలో వెళ్తే మన దగ్గర రామాయణం ప్రవచనం చెప్పడం వేరు, అక్కడ ప్రవచనం చెప్పే పద్ధతి వేరు. మీరు సౌత్ ఇండియాలో ఏంటంటే ఇప్పుడు ఒక చాగంటి గారు, సామవేదం షణ్ముఖ శర్మ అనో ప్రవచనం చెప్తే ఆయన కూర్చుంటారు, ముందర కొన్ని చీరలు వేస్తారు, కూర్చుంటారు. అది 100 అవ్వచ్చు, 2000 మంది అవ్వచ్చు, 3000 మంది కూడా అవ్వచ్చు, ఎంతమంది ఉన్నా సరే సౌత్ ఇండియా కల్చర్ ఏంటంటే కూర్చుంటారు, చెప్తాడు, వింటారు, వెళ్ళిపోతారు. అవును. నార్త్ ఇండియాలో ఏంటంటే కూర్చుంటారు, వాళ్ళ ముందరనే సంగీత వాయిద్యాలు ఉంటాయి, పక్కన ఆర్కెస్ట్రా లాగా ఒక 10 మంది కూర్చుంటారు, వాళ్ళు వాయిస్తుంటారు, కథని పాటని కలిపి చెప్తారు. రాముడు పుట్టాడు, విశ్వ అశ్వ మన ఏమంటారు పుత్రకామేష్టి యాగం చేయగానే రాముడు జన్మించాడు అనగానే ఈ ప్రవచనం చెప్తున్న ఆయన ఒక పాట అందుకుంటారు. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ సంగీతం అందిస్తూ ఉంటారు, ఆ కూర్చున్న వాళ్ళు భజనలాగా చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్స్. సో వాళ్ళకి రాముడి కథ కంటే కూడా రాముడినితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ. మీకు సౌత్ ఇండియాలోకి వస్తే ఏంటంటే ఆచారము, సాంప్రదాయము, కుడికాలు ముందు పెట్టాలా, ఎడమకాలు ముందు పెట్టాలా, ఇటువంటివి చర్చ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. బట్ నార్త్ ఇండియాలో ఆచార సాంప్రదాయాల చర్చ కంటే కూడా రాముడు అంటే వాళ్ళకి ఏంటంటే మా పూర్వజుడు, మా మూల పురుషుడు, రాముడి నుంచే మేము వచ్చామనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మన దగ్గర కూడా రామభక్తులు ఉంటారు. ఇప్పుడు మన దగ్గర భక్త రామదాస్ ఉన్నారు, త్యాగయ్య ఉన్నారు, మన బలలో కూడా ఉంది. కానీ నార్త్ ఇండియాలో భక్తి ఏంటంటే మాస్, జనాలు వందల సంఖ్యలో వేల సంఖ్యలో రామకథ విని ఊగిపోతుంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ రామకథ జరిగే ప్రవచనం జరిగే రామకుడి కథ చెప్పడం చెప్పుడు ఇప్పుడు కాదు, చాలా దశాబ్దాల నుంచి కూడా ఆ వేదిక మీద పక్కన ఒక ఆసనం లాంటిది వేసి దాని మీద పట్టు బట్ట కప్పి హనుమంతుడి ఫోటో పెడతారు, లేదంటే కొన్నిసార్లు ఖాళీగా పెట్టి దాని ముందు అంటే ఖాళీగా ఉంచుతారు అక్కడ. ఎందుకు అంటే మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నవత రాక్షసాంతకం అని. ఎక్కడెక్కడైతే రాముడి కథ చెప్తారో అక్కడ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని కూర్చొని రాముడు హనుమంతుడు వింటుంటాడని చెప్పి, అంటే ఆనంద బాష్పాలు రాలుస్తూ తన రాముడి కథని మళ్ళీ మళ్ళీ వింటుంటాడు.
నిజానికి రాముడికి హనుమంతుడు రాముడు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు హనుమంతుడికి చెప్పింది కూడా ఏంటంటే నువ్వు ఇక్కడే ఉండి కలియుగాంతం వరకు ఉండాలి అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఎప్పుడైతే ఇంతవరకు అయితే భూమి మీద రామనామము రామాయణం ఉంటుందో అంతవరకు నేను ఉంటానని చెప్తాడు అన్నమాట. అందుకని ఇప్పటికి కూడా నార్త్ ఇండియాలో ఏం నమ్ముతారంటే ఎక్కడైతే రామకథ జరుగుతుందో అక్కడికి హనుమంతుడు వస్తాడనేది వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగా అక్కడ ఒక ఆసనం వేసి పెడతారు. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు సినిమాకి తీసుకొచ్చి ప్రమోషన్కి వాడుకున్నారు. నేనైతే దాన్ని పాజిటివ్గానే చూస్తాను, పైగా దానివల్ల ఎవరికి నష్టం లేదు, ఒక మంచిది అంటే. బట్ సినిమా అన్నాక పబ్లిసిటీ ఉంటుంది. మీరు చూడండి ఇప్పుడు అప్పట్లో అమ్మోరు సినిమా వచ్చినప్పుడు కోళ్ళు మేకలు బలి ఇచ్చేవాళ్ళు, హారతులు ఇచ్చేవాళ్ళు, శివాలు వచ్చేసేవి అంటే పూనకాలు వచ్చి ఊగిపోయేవాళ్ళు. అంటే కొందరేమో నిజంగానే ఎమోషనల్ అవుతారు, కొన్నేమో పబ్లిసిటీలో భాగంగా జరుగుతుంటాయి. దీన్ని బేసిక్గా నేనైతే ఫిలిం మేకర్స్ తరఫు నుంచి వాళ్ళకి హనుమంతుడి మీద భక్తి పారవశాలు ఉన్నాయా లేవా అని నేను చెప్పి డిస్కస్ చేయను, కానీ అదొక మంచి పబ్లిసిటీ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. బట్ దానివల్ల ఎవరికి నష్టం లేదు, సినిమాకి లాభం అనుకోండి మనం కూడా చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళకు అక్కడ రాముడి సినిమాకి హనుమంతుడిని మెచ్చించిన ప్రచారకర్త ఎవరు ఉండరు కాబట్టి ఆయన ఏమంటారు సరైన అంబాసిడర్. ఆదిపురుషుకి నిజమైన బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే హనుమంతుడే. ఇప్పుడు ఆయన అదే పని చేస్తున్నాడు. యంగ్స్టార్ రెబల్ స్టార్ అంటారు అండ్ డార్లింగ్ అని అంటారు, మిర్చి సినిమా లేదంటే బాహుబలి ఇవన్నిటిని కంపారిజన్ చేస్తూ ఆదిపురుషుని కూడా కంపారిజన్ చేస్తూ ఉన్నారు. అంటే కాంట్రాస్ట్, టోటల్లీ కాంట్రాస్ట్ అనమాట. ఎట్లా రిసీవ్ చేసుకున్నారని అనుకున్నారు ప్రేక్షకులు? వాట్ ఈస్ ద టాక్? అంటే దాంట్లో కూడా మిక్స్డ్ రియాక్షన్సా? రెబల్ స్టార్ ఇట్లా కనబడడం కూడా నచ్చిందా? అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ప్రభాస్ రాముడిగా బాలేడు అనేవాళ్ళు చాలా అంటే వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది అంటున్నారు ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ రాముడిగా కనిపించారు, అద్భుతంగా ఉన్నాడు అని అంటూ అనేవాళ్ళు ఉన్నారు. ఉంటాయి, ఎప్పుడైనా సరే ఒక నెగిటివ్ టాక్ అనేది ఉంటుంది. బట్ అది ఏ స్థాయిలో ఉందని చూసినప్పుడు మేజర్గా మాత్రం ఎవరికీ అభ్యంతరం లేదు. రాముడిగా ప్రభాస్ సూట్ అయ్యాడు అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈవెన్ కృతి సన్నన్ కూడా సీతాదేవిగా అంటే ఆమె కాకుండా ఇంకెవరైనా ఉంటే బాగుండేది అనేవారు ఉన్నారు, కానీ ఆమె బాగా చేయలేదని ఎవరు అనట్లేదు. ఆమె బాగానే చేసింది. ప్రభాస్ అయితే 100% ఆ ఎత్తు పొడుగు. ఇప్పుడు రాముడికి ఉన్న ప్రధానమైన విశేషణాల్లో ఏం చెప్తారు, అజానుబాహుడు అంటారు. అజానుబాహుడు అంటే ఊరికే పొడుక్కున్నవాడని కాదు, ఈ చేతులు వచ్చి మోకాళ్ళ దాకా తగలాలన్నమాట. పొడుక్కున్న వాళ్ళు అందరికీ ఏం తగలవు, కొంతమంది ఊరికే పొడుక్కుంటారు. బట్ ఈ చెయ్యి చేతి వేళ్ళు ఇట్లా కిందకు వదిలేసినప్పుడు మోకాళ్ళకు వచ్చి తగలాలి. అట్లుండేవాడు రాముడు, చాలా పొడుగ్గుండేవి ఆయన చేతులు అని చెప్తారనమాట. ప్రభాస్ చేతులు మొఖాళ్ళకి తగులుతాయా లేదా నేను చెప్పలేను, కానీ చూడ్డానికైతే చాలా గంభీరంగా ఉంటాడు. మీకు బాహుబలిలో కూడా అదే ప్లస్ పాయింట్ కదా, ఒకవైపు రానా కానీ ఒకవైపు ప్రభాస్ కానీ ఉన్నారు కాబట్టి అదొక మామూలు జానపద చిత్రం. విఠలాచార్య చాలా సినిమాలు తీశారు, బాహుబలి లాంటి సినిమాలు తీశారు, కానీ రాజమౌళికి బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే తెర మీద నిండుగా కనిపిస్తారు. ఒక ప్రభాస్ కానీ ఒక రానా కానీ ఒక అనుష్క కానీ వెల్ బిల్ట్ బాడీ ఉంటుందన్నమాట. అట్లా ఇక్కడ కూడా రాముడు అనగానే మన వాళ్ళకి అజానుబాహుడని అందగాడని చాలా పొడుగుంటాడని వీరుడని ఇవన్నీ చెప్పారు కాబట్టి అవన్నిటికీ 100% ప్రభాస్ సూట్ అయ్యాడు. ఇక ఈ తరం హీరోల్లో ఇట్లా పౌరాణిక పాత్రలు వేయగలిగే హీరోలు కొందరే ఉంటారు. మీకు బాలీవుడ్ తీసుకున్నా మన తెలుగులో తీసుకున్నా సరే, ఇంతవరకు మహేష్ బాబు ఎప్పుడు పౌరాణికం చేసినట్టు నాకైతే ఐడియా లేదు. ఫుల్ లెంగ్త్లో అయితే ఎప్పుడు చేయలేదు. ఎన్టీఆర్ చిన్నప్పుడు చేశారు, ఈ మధ్యకాలంలో చేయలేదు. అక్కడైతే అసలు చాలా తక్కువ, అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ హృతిక్ రోషన్ చాలా అందరు పడుకుంటారు, 6 అడుగుల పైనే ఉంటారు, కానీ ఎవ్వరు చేసే సాహసం చేయలేదు. బట్ ప్రభాస్కి అసలు ఇంకొక ఆలోచన లేదు. హోమ్ రౌత్ డైరెక్టరు ప్రభాస్ని రాముడిగా క్యాస్ట్ చేస్తున్నాను అంటే పాత్రలో చూపించబోతున్నాను అన్నప్పుడు అసలు ఎవరికి కూడా అభ్యంతరాలు రాలేదు. ఎందుకంటే మేడ్ ఫర్ దట్ క్యారెక్టర్ అన్నట్టుగా ఉంటాడు ప్రభాస్. ఇదే కాదు రాముడే కాదు, రేపు ఎప్పుడైనా భీముడి పాత్ర వేయొచ్చారనుకోండి అప్పుడు కూడా సూట్ అవుతాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆయన పర్సనాలిటీ, ఆయన లుక్, ఆయన హైట్ అనేది ఆయన ప్లస్ పాయింట్. యా, ఆదిపురుషులో ఇప్పుడు వావ్ అనే సీన్స్ కొన్ని ఉన్నాయి, గూస్ బంప్స్ కూడా వచ్చాయి అని అన్నారు, మీకేం సీన్ నచ్చింది? అంటే ఒక పర్టికులర్ సీన్ అని నేను చెప్పలేను, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలామంది, ఇది నా ఒపీనియనే కాదు, చూసిన వాళ్ళల్లో దాదాపు 80% మంది ఏమంటున్నారంటే రామాయణం కథ తీశారు కానీ వీళ్ళు అందుకే రామాయణం అని పెట్టలేదు, ఆదిపురుష అని పెట్టారు. బాలకాండ అయోధ్యకాండ ఇవన్నీ ఎక్కువ చూపించలేదు, ఎందుకంటే అక్కడ యాక్షన్ తక్కువ ఉంటుంది. డైరెక్టరు చాలా తెలివిగా ఏం చేశారంటే బాలకాండలో రాముడు పుడతాడు, సీతాదేవత వివాహం జరుగుతుంది, అయోధ్యకాండలో అడవికి వస్తాడు,
ఇవన్నీ ఎక్కువ చూపించలేదు. అరణ్యకాండం నుంచి మొదలుపెట్టాడు, ఎందుకంటే వాలి వధ ఉంటుంది అక్కడ, సుగ్రీవుడి కోసం వాలిని వధిస్తాడు. ఆ తర్వాత సుందరకాండ ఉంటుంది, ఆ తర్వాత యుద్ధకాండ ఉంటుంది. యుద్ధకాండలో పూర్తి ఫైటింగ్స్ ఉంటాయి. అవన్నీ ఫస్ట్ హాఫ్లో కొంతవరకు బాగా చూపించారు. చాలా సీన్స్లో మీరు అన్నట్టు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. అట్లనే సీతారాములు కలిసే సన్నివేశం చాలా అద్భుతంగా తీశాడు దర్శకుడు. ఉన్నాయి కొన్ని కొన్ని ఫైన్ మూమెంట్స్ ఉన్నాయి, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే ల్యాగ్ అయింది అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళు నిజంగా ల్యాగ్ చేసి ఉంటారా లేకపోతే అది పొరపాటున జరిగిందా అంటే నేనైతే వాళ్ళు కాన్షియస్గానే ఆ పని చేశారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే సినిమా సెకండ్ హాఫ్లో ఎక్కువ ఫైటింగ్ ఎందుకు పెడుతున్నారు ఈ మధ్యకాలంలో అంటే చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఆ పెద్ద పెద్ద వార్ లైక్ సిచ్యువేషన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు. అది ఇంగ్లీష్లో హాలీవుడ్ సినిమాస్ అవ్వచ్చు, మొన్న బాహుబలి అవ్వచ్చు, మనది ఎక్కడైనా సరే. మీకు బాహుబలి పార్ట్ టూలో కూడా సెకండ్ కంక్లూజన్ పార్ట్లో కూడా బాహుబలి మొత్తం ఫైవ్ యుద్ధమే ఉంటుంది. చివరికి వచ్చినప్పుడు వల్ల బాహుబలి పార్ట్ టూలో సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత భాగంలో విపరీతమైన యుద్ధం సన్నివేశాలు ఉంటాయి. ఇక్కడ కూడా అదే చేద్దామని ప్రయత్నించారు. అయితే కొందరు బోర్గా ఫీల్ అవుతున్నారు. అది కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది, కానీ నేనేమంటానంటే ఫస్ట్ హాఫ్ బాగా తీశాడు కాబట్టి ఆ డ్యామేజ్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ హాఫ్ కోసం వచ్చిన వాళ్ళు సెకండ్ హాఫ్లో మధ్యలో లేచి ఎందుకు వెళ్ళిపోతారు? అంత బిసిగించే పరిస్థితి అయితే తీయలేదు డైరెక్టర్. ఇంకొంచెం దాన్ని బాగా ఎడిట్ చేసి ఉంటే లేదంటే ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసి ఉంటే మొదట్లో కథ ఇంకొంచెం చెప్పుకుంటే బాగుండేదని అనుకుంటున్నారు. కానీ నాకు సంబంధించినంత వరకు ఆయన మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఏంటి, అరణ్యకాండ, సుందరకాండ, యుద్ధకాండ మూడు కాండలే తీసి కొంచెం చూపించారు. తనకు ఎక్కడైతే యాక్షన్ ఎక్కువ ఉంటుందో యుద్ధం ఎక్కడ ఉంటుందో అది చూపించారు అన్నమాట. యా, ఓవరాల్గా అంటే ఈ సినిమాలో, ఆదిపురుష్ సినిమాలో వాట్ ఈస్ ప్లస్, వాట్ ఈస్ సమ్వేర్ మైనసెస్, ఎక్కడ అనిపించింది మీకు? టోటల్గా అంటే సినిమాకి ప్లస్ అన్నప్పుడు మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది హీరో. ప్రభాస్ కాకుండా మన దేశంలో ఇప్పుడున్న హీరోల్లో ఎవరున్నా సరే ఇప్పుడు వచ్చిన దాని రియాక్షన్ వచ్చేదా అంటే కొంత డౌట్. సరే, వాళ్ళు అద్భుతంగా కష్టపడి చేసుంటే సినిమా ఎవరు హీరోగా చేసినా అది హిట్ అవుతుంది. బట్ రాముడు అనే పాత్రలో మనం ప్రభాస్ని ఊహించుకొని హ్యాపీగా సినిమాకి వెళ్ళిపోతాం. అందువల్ల ప్రభాసే పెద్ద అసెట్ సినిమాకి. పబ్లిసిటీ విషయంలో కావచ్చు, కలెక్షన్స్ విషయంలో కావచ్చు, ఆయన స్టార్డమ్, బాహుబలి తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కాబట్టి ఆయన ఆదిపురుషుకి ఆయన చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇంకా చాలా ఉన్నాయి. అదే మనం అనుకున్నట్టు ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే బాగా నడిపించారు, ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి గ్రిప్తో నడిపించాడు డైరెక్టర్. అయితే చిన్న చిన్న నెగటివ్స్ ఏంటి అంటే డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు, ఆయన ప్లస్సే, కానీ ఆయనే నెగిటివ్ కూడా అయ్యాడు కొన్నిసార్లు. నేనేమంటానంటే ఆయన ఇంకొంచెం దాని మీద దృష్టి పెట్టి ఉండాల్సింది. ఫస్ట్ ఏంటంటే లుక్స్ విషయంలో, రాముడు లెదర్ జాకెట్ వేసుకున్నట్టుగా, హనుమంతుడు గాలి బిగబట్టేసి, చిన్నపిల్లలు హనుమంతుడు అనగానే బుగ్గలు ఉబ్బేటట్టుగా పెట్టుకుంటారు కదా, అట్లా అటువంటివి చేశారనమాట. అంటే లుక్స్ విషయంలో, గ్రాఫిక్స్ విషయంలో ఇంకొంత చేయాల్సింది. అలాగే రావణాసురుడి 10 తలల్ని కూడా వెరైటీగా చూపించారు మీకు. అంటే సినిమా చూస్తే తెలుస్తుంది మనకు రావణాసురుడి 10 తలలు అంటే ఇటువైపు ఇటువైపు 5 ఉంటాయని, కానీ వీళ్ళు ఏదో 2 వరుసల్లో చూపించారు. అటువంటి కొన్ని ఫన్నీ సన్నివేశాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే సినిమాలో ఉన్న ఫీల్ని పోగొడతాయి. రావణాసురుడి లంక లో సీన్స్ మొదలైనప్పటి నుంచి డైరెక్టర్ పట్టుకు కోల్పోయాడేమో అని నాకు అనిపించింది. అది తీవ్రంగా డ్యామేజ్ చేసే అంశం అయితే కాదు, కానీ సెకండ్ హాఫ్లో రామరావణ యుద్ధం జరిగేటప్పుడు, లంకలో జరిగే సన్నివేశాలు, ఇటువంటి వాటి మీద బాగా దృష్టి పెట్టాల్సింది. అండ్ కొన్ని చోట్ల చిన్న చిన్న డైలాగ్స్ విషయంలో కూడా బాగా, అంటే రాముడి పట్ల, రామాయణం పట్ల మంచి గౌరవభావం ఉన్నవాళ్ళు, ఏదో సినిమాగా చూద్దాంలే అనుకున్న వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు, కానీ రాముడి పట్ల భక్తి ఉండి రామాయణం పట్ల ఆరాధన భావం ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారనమాట. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి, లంకా దహనానికి ముందు హనుమంతుడు తోకకి నిప్పంటిస్తారు కదా, అక్కడ హిందీ వర్షన్లో తోకకి నిప్పంటించినాక రావణాసుడి కొడుకు హనుమంతుడిని అడుగుతాడనమాట, ఏంటి కాలుతుందా మండుతుందా అని అడుగుతాడు వెటకారంగా. అడిగితే దీనికి కట్టిన బట్ట, దానిపైన పోసిన తైలము, ఇక్కడ దానికి పెట్టిన మంట అన్నీ నీ తండ్రివే, ఇప్పుడు కాలబోయేది కూడా నీ తండ్రిదే అని చెప్పి లంకను కాలబెడతాడనమాట. అది చిన్న కామెడీ సన్నివేశంలాగా బాగానే ఉంది, కానీ ఇదేదో కమర్షియల్ సినిమాలో అయితే బాగుంటుంది. బట్ రాముడి దగ్గర, రాముడు హనుమంతుడు అంతటి వాడు మాట్లాడుతున్నప్పుడు ఆ స్థాయిలో కిందికి దిగి కామెడీగా డైలాగ్స్ చెప్తాడా అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. బట్ సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాళ్ళు, ఇది ఒక గ్రాఫికల్ మూవీ,
రామాయణం అనే ఆరాధనా భావంతో కాకుండా ఇదొక గ్రాఫికల్ మూవీ హాలీవుడ్ లాగా హాలీవుడ్ స్టైల్లో మన వాళ్ళు కూడా తీశారని చూసే వాళ్ళకి మాత్రం ఇవే పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు నెగిటివ్ అన్నారు కాబట్టి చెప్తున్నా. అక్కడక్కడ ఒకటి రెండు డైలాగ్స్, సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్, ఇవి లేకుండా చూసింటే ఇంకా బాగుండేది. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.